హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శివయ్య. ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. ఈ దాడి పైన ప్రసాద్ గారి ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఏమనిపించింది దాడి జరిగిన తీరు చూసిన తర్వాత, అటాక్ చూసిన తర్వాత? అంటే రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థులుగా ఉన్న వారికి మానవత్వం చచ్చిపోయిందని అనిపిస్తుంది. అంటే స్పాంటేనియస్ రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు దెబ్బతగింది అనుకోండి, ఫస్ట్ అరే దెబ్బతగింది, అయితే అమ్మ దెబ్బతగింది, అదేంటంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు కదా. దీనికి ఇమీడియట్గా పొలిటికల్ పేడ మీద రాద్దాం అన్నది ఎవరికి ఉంటుంది? ఓకే, అంటే ఇమీడియట్ రియాక్షన్ వదిలేసి అట్లీస్ట్ సోషల్ కన్సర్న్ కదా, అయ్యో దాడి జరిగింది అని ఏమైంది అని కనీస కన్సర్న్ హ్యూమన్ హ్యూమన్ జెస్చర్ ఉంటుంది కదా, ఆ హ్యూమన్ జెస్చర్ కూడబడింది అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. దానికి తోడు నాకు ట్విట్టర్లు ఇవి లేవు, కానీ ఒక మంత్రులు ఫాస్ట్ చేసిన ట్విట్టర్లు ఇవన్నీ చూస్తే నాకు తెలిసి తెలుగుదేశం ట్విట్టర్లు చిన్నపిల్లలు బొడ్డు కత్తిరించని బుద్ధి జ్ఞానం లేని సన్నాసం నడుపుతున్నారని చెప్పచ్చు. అది చెప్తున్నాను ఎందుకంటే మీరు తెలుగుదేశం బీట్ చూసిన వాళ్ళు ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఓ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. అది ఉండేది కదా తెలుగుదేశానికి, ఉండాలి, ఉండేది. ఇది ఇప్పుడు కొరవడిందని ఒప్పుకుంటారు, ఒప్పుకోరట్. నాట్ ఓన్లీ దట్, ఒక హ్యూమన్ జెస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. హ్యూమానిటీ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? దీంతో అసలు ఎవరికి ఉపయోగం కూడా తెలియన నాగబాబు లెక్కడు ట్వీట్ చేశాడు అన్న ఇన్స్టంటేనియస్కి వాళ్ళు మార్చి ప్రతి రోజు సినిమాల్లో ఇంకో ట్వీట్ చేశారు. వీళ్ళు ఎవరండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? వాట్స్ దేర్ కెపాసిటీస్? నేను అంటే వాళ్ళ కెపాసిటీస్ నేను క్వశ్చన్ చేస్తున్నాను. దేర్ జస్ట్ నథింగ్ బట్ పారాసైట్స్. ఇప్పుడు స్వయం ప్రతిపత్తితో ఎదిగిన నాయకులు ఇలా అంటే వాళ్ళ గురించి మాట్లాడచ్చు, నాగబాబు కానీ ఈ లోకేష్ కానీ, దేర్ జస్ట్ పారాసైట్స్. ఆ నాన్న వల్ల ప్రతి సెక్రటరీ పదవి, ఆ నాన్న వాళ్ళ ఎమ్మెల్సీ, ఆ నాన్న వాళ్ళ మంత్రి తప్ప వాట్స్ ఈస్ ఒరిజినల్ ఐడెంటిటీ? అంట్లందరినీ ఈజ్ నాట్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ద ప్రజాక్షేత్రంలో లోకేష్. అండ్ ఇతనైతే అప్పులు చేయడం, అప్పులు అన్నదమ్ములు తీర్చడమే కదా, వాట్స్ ఈజ్ ఒరిజినల్ ఐడెంటిటీ? నేనేమంటాను కదా, వీళ్ళు మాట్లాడిన భాష, వీళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ చూడండి దాంట్లో, ఆ ట్వీట్స్లో చాలా ప్యారడీస్ అలా అదేదో ఓ పాట ఉంది, ఆ పాట ప్యారడీ కింద రాస్తూ ఆ లోకేష్ ట్వీట్ చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది రాయి 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 ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి నుంచి వచ్చావా? అరే లోకేష్ గారు ట్విట్టర్ హ్యాండిల్లో ఉన్న విషయాలు తెలుగుదేశం పచ్చలేదు. నిన్నంటే సరే మాట్లాడారు, ప్రధాని మోడీ గారు ట్వీట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం మెచ్యూర్డ్ అవుట్ ట్వీట్ చేశారు. బట్ తెలుగుదేశం పార్టీ కరెక్ట్ చేసుకోవాలి కదా, ఈ రోజు ఉదయం కొద్దిసేపు క్రితం గంట క్రితం కూడా సేమ్ ట్వీట్ చేస్తారు. నేను చెప్తుంది అదే, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి సెన్సిటివిటీ, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు మాట్లాడిన ట్వీట్కి మూసుకుని పనిచేయడం, పెద్దవాళ్ళు సెన్సిటివ్ లేని పనిచేస్తారు. నేను అందుకే ఈ జుజుకి చిన్నపిల్లలు చిచోరా గారు చేస్తున్న పనులు చూడండి, కాన్సిక్వెన్స్ నాగబాబు అంటే తెలుసు ఒక మేడం పక్కది, వీళ్ళకేంటి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ గ్రేష్మ అమ్మాయి మీ గ్యాప్ లో తొడగొట్టింది, దాని పరివర్తనాలను రీడ్ చేసి అమ్మాయి పక్క తెప్పించగలిగింది. ఈ నిగించి చూడగలిగి ఎందుకు చర్యలు మీరు గమనించరా? పర్సనల్ గా వేశారు, లోకేష్ చేశారా ఇంకెవరు చేశారు పర్సనల్? ఓకే, వాళ్ళ తర్వాత క్షమాపణ చెప్తారు. ఈ పార్టీగా అఫీషియల్ పార్టీ ప్లాట్ఫామ్ పైన పంప్ చేస్తున్నప్పుడు పార్టీ పై చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ లేదా? దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. నాట్ ఓన్లీ దట్, మీకు ఇంకోటి చెప్పనా, పొత్తు ధర్మం నిర్వర్తిస్తుంది వీళ్ళ ముగ్గురికి. ఉదాహరణకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అనుకున్నప్పుడు పెద్ద మనిషికి నరేంద్ర మోడీ గారికి ఉన్న బాధ్యతలు ఇద్దరికి 10% కూడా లేదా? దిస్ షోస్ కదా, మీరు గమనించారా? అట్లీస్ట్ మీరు ఎంత విధానం చూడండి, ఎవరు నాగబాబు జనరల్ సెక్రటరీ ఉపోద్ఘాతం ఇచ్చారు కదా, ఉపోద్ఘాతం ఇచ్చిన వాడికి పార్టీ అధ్యక్షుడు ఏం ఇంటి కూడా తెలియదా? కలిసి తెలుసుకోవాలి కదా, అంత అంటే అంత ఇమీడియట్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏంటి అంటే ఏంటి, మీరు కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళి కట్టు కూడా కట్టించి అయింట్మెంట్ రాసుకునే దానికంటే ముందే రియాక్ట్ డ్రామా అని అనాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే విజయవాడ చరిత్రలో అలాంటి ర్యాలీ ఎక్కడ లేదు. ఓకే, ఈ లోకేష్ కట్టడి చేసిన 100 meters రన్నింగ్ రేసు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ రేసు ఇవన్నీ చూసిన తర్వాత రియల్ ప్రజల ప్రతిస్పందన అన్నది అణువుగా కనబడుతుంది, ప్రజా ఆరోపణలు కనబడుతున్నాయి. మీకు ఎప్పుడైనా సరే, అయితే చైన్ ఆఫ్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి లేదా ఒక ప్రజానాయకుడు ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకున్న దానికి ప్రజా ప్రతిస్పందన గమనిస్తున్నారు. ఓకే ఓకే, గతంలో చూడండి పెద్దలు అందులో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, లోకేష్ జనసేన పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, అన్ని లైటర్ వెర్షన్లో కన్వే చేయబడిన ఉదయంతో నుంచి వచ్చిన అనుభవాల్లో వేరు ఫ్యూజన్ కొట్టేసి ఉన్నాయి. గమనించాలి, ఏ తెలుగుదేశం నాయకులైనా సరే పాదయాత్రలు చాలా లైటర్ వైన్లను లైటర్ వెర్షన్లను తీసుకుంటున్నారు. దిస్ కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్ ఏం నిలదాకా ప్రక్రియ చేసింది ఏంటి, పరదల చోట్ల ఉంటాడు, పరదల నుంచి వాడు, పరదల నుంచి వస్తే మలయాళ సినిమా కనబడుతుంది. ఓకే ఓకే,
సో అంటే ఆయనకు వస్తున్న విపరీతమైన రెస్పాన్స్ చూసి జరిగిన దాడిగా చెప్తారు ఇది. అది చెప్తున్నాడు వీళ్ళ పడ వీళ్ళు చేసేదో చేయలేదు తర్వాత విషయం. హత్య చేసిందా లేదా పక్కన పెడతారు సెకండ్ అది చేసిన వారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేవాళ్ళు కదా. ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయి ఆధార రావద్దని కోరుకుంటున్నారు కదా. ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి గెలవద్దని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎవరు ఆబ్వియస్గా వీళ్ళే మీకు ఫైవ్ మినిట్ స్కేప్ గోట్ అన్న దగ్గర ఇట్స్ వన్ టూ త్రీ ఫార్ములా అప్ చేస్తే నేను చెప్పిన ఆ క్వశ్చనర్లో అవుట్కమ్ వీళ్ళే కనబడుతున్నారు. అందులో ముఖ్యంగా లోకేష్ లాంటి పవన్ కళ్యాణ్ కడుపుపాటు నీకు అర్థమవుతుందా? చంద్రబాబు గారు అంటే పెద్ద అయినా విజ్ఞత ప్రదర్శిస్తున్నాడు కానీ సెన్సిటివ్ లైన్లో ఏదో మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళిద్దరి యొక్క అగోని ఎలా ఉంచండి సీఎం కాంటెంపరీగా ఉన్నా సరే మాకనే ఇతను వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి నేను ఇంత ఈ బబరాజమానం బజిపోయిందని మీ ఎలా ఉండడం పోతున్నాం ఇలాగా మా వల్ల ఎందుకు కావట్లేదు మరియు ఇంత ప్రజాదారణ ఉందని ఊగిపోయి పవన్ కళ్యాణ్ అన్నట్టు కూడా నిశ్చయిస్తుంది కనబడుతుంది. దెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్ అండ్ ఆల్ ఎందుకంటే ద లింక్ బిట్వీన్ పీపుల్ అండ్ పార్టీ అండ్ అధినాయకుడు మీకు అర్థమవుతుంది. ఈ మూడు చైన్లు జస్టిఫై చేసింది జగన్మోహన్ రెడ్డి అప్పుడు. ఇక్కడ లోకేష్ రెడ్డి చిన్నపిల్లలు చిచ్చోళ్ళు బ్యాచ్ మీద కంట్రోల్ అని చంద్రబాబు నాయుడు పార్టీ హ్యాండిల్ కూడా అదే చెప్తాను. కొడుకు నడిపిస్తుంటే నిలబడి చూస్తాడు తమాషా కొడుకు నడిపిస్తున్న తమాషా చూసి బదులు గలమేస్తే ఇలాంటి శబ్ద చంద్రబాబు కదా లేరు. దట్ ఈస్ దట్ ఇస్ అన్ ఆన్సర్. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ గారి ట్వీట్ తర్వాత ఇవాళ పేపర్లో ఆ పచ్చలో వేసింది చూడండి పంచేంద్రుడు మూసుకున్నాను లేదంటే చెల్లరేగిపోయే ట్వీట్లు ఉంటాయి. అవును ఆ స్థాయిలో ఆ విషయం కనపడాలి. యాక్చువల్గా నేను చెప్తున్నాను విషయం లాగానే మాట్లాడుతున్నాను నేను పేపర్లు చదవాలి. కానీ ఇందాక మీకు నేను డిస్కస్ చేస్తుంటే కూడా ద బ్యాన్ రైటింగ్ పట్టాభేది వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కూడా పట్టాడు ఈ లోకేష్ చిన్నపిల్లల పార్టీ ఆడుకున్నాడు తీసుకొచ్చి కలిపిన దాడిని పాత ఫోటోలు కూడా తీసుకొచ్చి కలిపేసి ఏసీసీ అవతారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ఆయనకి పైన అటాక్ జరిగితే చిన్న వార్త కన్సర్న్ శాంతి భద్రతల సమస్య అయిపోయింది. కన్సర్న్ శాంతి భద్రత కూడా ఎవరి కంట్రోల్ ఉంటాయి ఇప్పుడు ఎవరి కంట్రోల్ అది బేసిక్ అవగాహన మళ్ళీ. సో ఫండమెంటల్స్ డిబేట్ ఎవరి పని చేస్తారు అపోజిషన్ పార్టీలు బుద్ధిగా పేపర్ వ్యవస్థ. సో వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ డాట్స్ కనెక్ట్ అవ్వట్లేదు ఇవి కనెక్ట్ అవ్వవు ఎందుకంటే ఒకదానికి ఒకదానికి పొంతం లేకుండా వాళ్ళు ఆడుతున్నాడు మొదటి నుంచి లాస్ట్ దగ్గర అబద్ధాలు. ఈ అబద్ధాలు రావట్లు మీరు ఎప్పుడు మ్యాచ్ చేయలేదు. ఇట్ క్రియేట్స్ ఎ డిఫరెంట్ క్లస్టర్. ఆ క్లస్టర్స్ నుంచి మీరు బయటకు రావడానికి ఒక పెద్ద మనిషికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నా సరే ఈ కాలకి దిక్కుమాల చక్రపాతాలు వేసిన ఈ చిన్నపిల్లల వల్ల పార్టీ ఎదగని పొందుతుంది. గమనించే పాయింట్ ఏంటంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం ఇష్టం లేని వాళ్ళు ర్యాలీ చూసి తట్టుకోలేడు ఉగ్రేషన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ సింపతైజర్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి రాయేశాడు అనుకోండి సరే అది ఒక పర్సనల్గానే తీసుకోవాలి వాడికి ఏదో పడలేదు కోపం వచ్చింది రాయేశాడు అనుకోండి. బట్ పార్టీగా మొత్తం పూసుకుని వీళ్ళు అనవసరంగా నష్టం చేసుకోవటం పోరేసినారు కదా తనకి మాన ధర్మానికి ఎప్పుడైనా ఎత్తికెత్తుకుంటే ఏమవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ మీరు గమనించట్లేదు అడుసు తొక్కలేనా కారు పెడగలేనా ఏం చేస్తే ఏమవుతుందో ఏం జరుగుతుందో ప్రతిసారి ముందు బురం చెల్లేసుకుంటున్నారు భూమరంగి యాక్కని ఎత్తి మర్చిపోతారు. ఇక్కడ నీకు ఇంకో మాట చెప్తున్నాను ఏమీ తెలియని లోకేష్ రాఠోడ్తో రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందని ఒకటి రెండోది ఏమీ లేకపోయినా ఓవర్ యాక్షన్ చేస్తే జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చి కూడా ఇవాళ ఎలాంటి వాడికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలన్నది ప్రూవ్ చేస్తుంది ఉదంతు కంపారిజన్స్ మీకు ప్రజలకు ప్రతినిధులు ఈ ఆటలాడుకునే పిల్లలకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తున్నారు పౌరుషాలు కొన్ని బేసాలు తిప్పుకొని విగ్రహం తయారు చేసుకుని టీవీలో కూర్చోబడి వై ప్లస్ కేటగిరీ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అండ్ వాట్ బేసిస్ ఇన్ వాట్ పర్పస్. ఇవాళ పొత్తులు కూడా మీరు గమనించట్లేదు వీళ్ళ కొమ్ముకేయడానికి గతంలో పోలవరం ఏటీఎం కింద వాడేవాళ్ళు ఈ ముగ్గురు పొత్తుకు కుదిరారు రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ ఏం నోటప్పుడు వచ్చినాడు మళ్ళీ పొత్తుకు కుదిరారు ఇవన్నీ ప్రజలకు ఆయన ప్రూవ్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇది పర్సనల్గా ప్రజలు ఫిజికల్ డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాడు ఇవన్నీ నేను పరిచయం చేస్తుంటే నా మీద దాడి చేస్తారని ప్రూవ్ అయింది. ఓకే అది వాడు ఎవడో వచ్చు మీరు ఇందాక చెప్పినట్టు పార్టీకి అతీతమైన అవ్వచ్చు లేదా పార్టీకి సంబంధించిన అవ్వచ్చు బిఫోర్ దట్ వీళ్ళైతే నేను తీసుకుంటాను తెచ్చుకోలేదు కదా వాడు పర్సనల్గా వాడు వాడు టీడీపీ గెలవాలని కోరుకున్నాడు అనుకుందాం సార్ చంద్రబాబు నాయుడు గారు సింపతైజర్ అందాం వాడే సార్ దాని అంతా వాడు కూడా కాదు సార్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఏం చేయడం తీసుకున్నా కూడా ఎవడైనా అవ్వచ్చు ఎందుకంటే ఫ్యాక్షన్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్ అనుకుందా ఎగ్జాంపుల్ కానీ ఆల్కన్నా ముందు వీళ్ళు ప్రొయాక్టివ్నెస్ ఏంటి అనవసరంగా వీళ్ళు పూసేసుకొని వీళ్ళు తడిపేసుకొని అని ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు అందరూ ఒక ఎక్స్క్యూజ్ అని ఇవ్వడానికి అట్లీస్ట్ నువ్వు భయాదేమో ఒక కన్సర్న్ ప్రదర్శించి ఇవాళ నాకు తగిలింది కాబట్టి దెబ్బ అయ్యో జాగ్రత్తగా ఉండాలి నాకైతే చెప్పేసి ఆ మాటని సేపర్ ఇస్తుంది ఇవాళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోడి కత్తి సీన్లు అది ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి అప్పుడు మాట్లాడాలి బూత్ ఎలా ముందు మాట్లాడతారంటే యువర్ ఇంటెన్షన్ అండ్ కండిషన్స్ నీడ్ టు బి క్వశ్చన్ కదా మీకు అర్థమవుతుందా ఇది ఏది మీరు మాట్లాడినా సరే భూమరంగా ఈ పరిస్థితులు కోరి తెచ్చుకుంటున్నాడు వాడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి
నిరంతరం గమనించండి దీంట్లో మీకు ఎందులో ఎత్తుకనే లేదు. మీకు తెలుగుదేశం వీటి చూసిన మీ అనుభవంలో, మీ జర్నలిజం అనుభవంలో, తెలుగుదేశం పార్టీ చూస్తున్న క్రమంలో ఇంత బుద్ధి తక్కువ వ్యవహారం ఎప్పుడైనా చూసాం. ఇప్పుడు ఎందుకు ఆయన మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారు చనిపోయినప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ రియాక్షన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది మీకు తెలుసా? ఎందుకు మీకు నలభై జిల్లాలో రాజ్యా నాయక్ గారు చనిపోతే మళ్ళీ అభ్యర్థిని పెట్టాలి తెలుగుదేశం పార్టీ? అటువంటి సాంప్రదాయం తీసుకొచ్చింది అర్థమవుతుంది కదా. దిస్ ఇస్ ది లెగసీ ఆఫ్ పార్టీ. ఇక్కడ ఇంకోటి పోర్ట్ చేయాల్సి వస్తే, చంద్రబాబు నాయుడు గారికి అలిపిల్లో అటాక్ జరిగిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు. మావోయిస్ట్ ఇటువంటి చేయకూడదని కూర్చున్నారు. ఇది ఇది లెగసీ అంటారు. ఈ లెగసీ నుంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరు చేస్తారు? ఏరియల్స్ చేస్తున్నట్టు లోకేష్ రెడ్డికి అయితే చిన్నపిల్లడు. ఈ చిన్నపిల్లడికి రాజకీయాలు తెలియవు. ఎవరినో డామినేట్ చేయడానికి వచ్చిన రాజకీయ ప్రస్తావన అని చెప్తాను నేను. ఎవరు డామినేట్ చేయడానికి? జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ఎప్పుడైతే ఆయన లాంటి ఆరంగేటం చేస్తే ఈ సినిమా మలయాళమే. ఆ మలయాళం సినిమా కన్నా ముందు ప్రోడక్ట్ ఇది ప్రజల్లో ప్రూవ్ అయిపోతుంది. తాపత్రయంలో అన్ని ఎత్తి ఎంగిలాపిల్లలు కాల్ చేస్తున్నాయి. నారా లోకేష్ అంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత కూడా ఆయన వైబ్రేషన్ పబ్లిక్లో కాకుండా కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఎందుకుంటుంది? ఆ బహుబలిశాలను నమ్ముకొని చేస్తున్న యాత్ర కాబట్టి. ఎందుకంటే దేనికైనా ఒక ప్రయాణం ఉంటుంది, ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ ఉంటుంది. ఏంటి ప్రీకన్సీవ్డ్ నోషన్? ప్రజలకి ఏం చేయాలన్న దాని మీద ప్రీడిటర్మైన్ మైండ్తో ఉండి ప్రజల్లోకి వెళ్ళాలి కదా. అది ద అవుట్కమ్ డెఫినెట్గా దాన్ని డెరైవ్ అవుతుంది. రాయలసీమ డిక్లరేషన్ నుంచి దిగుతే ఇవ్వలేదు. నువ్వు ఫిక్స్ చేస్తున్నావు, నువ్వు నాయకుడు అవుతావా? ఇదే పవన్ కళ్యాణ్ గారి బుక్ చేసుకోండి. నేను కార్యకర్తల మీద దాడి జరిగితే నువ్వు గుడివే బయటికి రావు, కానీ మాట్లాడే భాష ఎలా ఉంటుంది? అలా తెలియసిన ఇంజన్ కోర్ట్ చేస్తే నేను ఇచ్చేస్తానంట. సో ఇవన్నీ కాంట్రడిక్షన్స్ లో వీళ్ళిద్దరు ఉన్నారు. దీనికి కారణం ఏంటి? సెల్ఫ్ ఐడెంటిటీ సిండ్రోమ్, ఐడెంటిటీ క్రైసిస్. ఇక్కడ ఈ జరిగిన దాడిలో ఒక సంఘీభావం ఫస్ట్ ప్రకటిస్తూ ఒక కన్సర్న్ చూపిస్తూ మానవతా విలువలు పరిరక్షిస్తే నీకు వచ్చి కన్సర్న్ వేరే ఉంటుంది. కానీ నువ్వు 5 కోట్ల ప్రజలు ఉన్న రాష్ట్రానికి నువ్వు రాబోయే రోజుల్లో తెలుగుదేశం అందరు నాకు అర్థమైంది, మీకే అర్థమైంది. ఒక పాయింట్ చెప్పాను, తనోడు కాకపోతే ఎలా శక్తి మీకు సంబంధం లేదు, మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు దగ్గర 50% ప్రజలు ఈ పక్కన ఉన్నారు, మిగిలిన 50 ఈ లోతు వేసుకుని ఇంకెంత 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 తలో పిడికిడి బియ్యం ఉన్నాయి. ఈ తలో పిడికిడి బియ్యం గారు అందరూ కలిసి 50% ఉన్నారు కదా, రక్షణ ఎలా కనిపిస్తుంది? మీరు లాజిక్ ఆలోచించండి. ఓకే, మరి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉన్నది పర్సెంటేజ్? తర్వాత క్యాలిక్యులేషన్ అట్ ప్రెసెంట్ టుడే 50% ప్రజలు ఎంత ఉన్నారు? అంటే 50% ప్రజల మీద మీరు విముఖత ఉంది. మాకేం చేయలేదు, మా పోటీ లేదు. ఈ విముఖతను ఐడెంటిఫై చేసి ఎలాగే రాజులు కొట్టిస్తారా, లేదా సింపుల్ తీసుకొచ్చి కొట్టిస్తారా, లేదా బాంబులు వేస్తారా, ఏం చేస్తారు? ముఖ్యమంత్రి భాష కూడా అలాగే ఉంది కదా, ఈ వైవైద్యం ఉందా లేదా? జనరల్ ఒక ముఖ్యమంత్రి పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళు ఆయా వర్గాలు ఎవరైనా ఉంటే నిరసన తెలుపుతారు. నిరసన తెలుపుతారు, నల్ల బెలూన్లు, నల్ల బ్యాటరీలు, నల్ల జెండాలు, ధర్నాలు, రాస్తా లోపల అడ్డుకోవడాలు ఇవి ఉంటాయి. కానీ రాలేదారే, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్? ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్ళిపోతే ఇలాంటి బుద్ధి తక్కువ పనులు వస్తాయి. ఎందుకంటే మీరు నేను ప్రజాస్వామ్యం బీజేపీ పైన కూడా 2019 ఈ తరహా రానదాల్సింది. ఆబ్వియస్, కన్నా లక్ష్మణ్ గారు బీజేపీ అధ్యక్షుడు ఉండి ప్రకాశం జిల్లాలో ఉంటే అటాక్ చేశారంట. ఎందుకంటే అమిత్ షా కే దిక్కు అమిత్ షాపై కారు పైన దాడి చేశారు. అంటే ఈ ఈ ఈ భావజాలాలు, ఈ విధమైన చర్యలు ప్రతిచర్యలు ఎవరికి ఉన్నాయి? తెలుగుదేశం పైన ఐడెంటిఫై అవుతుంది వెరీ షార్ట్. అప్పుడు కూడా ఉండడం, అప్పుడు కూడా పొట్టు ఉండడం, అప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాయి. ఆ రోజు అమిత్ షా బాధితులు, ఆ రోజు కన్నా లక్ష్మణ్ బాధితులు, ఆ రోజు చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు బాధితులు, ఇవి నరేంద్ర మోడీ బాధితులు. సో ఆబ్వియస్గా యువర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ రైట్. యాజ్ ఫర్ యాజ్ నీకు వ్యతిరేకతను తెలియజేసే పద్ధతి రాడు రకులు, వెన్యంట పాలిటిక్స్. మేము వస్తే కట్రాయలతో పరిగెట్టిస్తాం, కొట్టు కొట్టి చంపేస్తాం, ఇవి కదా మాట్లాడుతారు. అదే జరుగుతుంది, జరిగి చూపిస్తారు కదా, చూపిస్తారు. ప్రూవ్ అండ్ ట్రాక్ 2019లో జరిగింది, ఇవాళ 2024 ముందుకు కూడా ఈ భావజాలం ఎప్పటికీ మాట్లాడారు. ఎందుకు? ఎన్నికల చిన్నపిల్లలు చేస్తున్నాడు కాబట్టి. యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం పార్టీ లోకేష్ లాంటి వ్యక్తి ఉన్నాడంటే ఇదే భావజాలం ఉంటుంది. బిఫోర్ లోకేష్ అన్న భావజాలానికి కిలోజాలు ఇచ్చేసారు. బిఫోర్ లోకేష్ కాదు, యాజ్ ఆఫ్ నౌ కూడా పార్టీలో చంద్రబాబు లోకేష్, చంద్రబాబు
రియాక్షన్ ఒకటి ఉంటుంది, ఆ లోకేష్ రియాక్షన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ప్రక్రియలో ఇదొక దగ్గర అయితే ఇంకో దగ్గర చెప్పనా, నరేంద్ర మోడీ తెలుగు బీజేపీ పార్టీ ఎంతో పొత్తులో ఉండి కూడా ఈయన చర్యల కన్నా డిఫరెంట్ చర్య ఆయన ప్రదర్శిస్తున్నప్పుడు దాన్ని డిఫరెంట్ చర్య కూడా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి పైన ప్రధానమంత్రి కన్సర్న్ అండి, దట్ ఇస్ సిస్టమ్, దట్ ఇస్ ట్రెడిషన్. ఇందులో బీజేపీ పార్టీ ట్రెడిషన్స్ ఫాలో అవుతుంది, ట్రెడిషన్స్ ఫాలో అని ఎంత లెక్స్ ఈక్వల్ అండి. బీజేపీ తెలుగుదేశం పార్టీ రెండు సేమ్ ప్రస్తావనలో ఒక ఆరు నెలల సంవత్సరం ఇటువంటి ఒకేసారి స్టార్ట్ చేసిన పార్టీ భావజాలం వాళ్ళు ఎలా ఉన్నాయి, ఇది ఎలా మారుతున్నాయి చూసుకోమని. అంటే టీడీపీ రియాక్ట్ అవుతున్న విధానాన్ని కూటమిలో మిగతా పార్టీలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, పర్టికులర్లీ బీజేపీ, మెయిన్ పార్టీ. బట్ జనసేన మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే పొద్దున ట్వీట్ సాయంత్రం నాగబాబు రెడ్డి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అది కన్ఫ్యూజన్ కాదు, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వీళ్ళైనా వాళ్ళైనా మోడీ లైన్ తీసుకోవాలా బాబు లైన్ తీసుకోవాలా కన్ఫ్యూజన్ కనబడుతుంది. ఫస్ట్ వాళ్ళకి లైన్ లేదన్న విషయం ఫస్ట్ ప్రజలు గ్రహించాలి. వాళ్ళకి ఒక లైన్ అంటూ వాళ్ళకాడ అంటూ ఉండదు, తర్వాత ఒక నేను నాగబాబు రెడ్డి ఏదో ట్వీట్ ఇస్తే దాన్ని పునరుద్ఘాటించడానికి కూడా దమ్ము దేరి లేదు. వీళ్ళు మళ్ళీ బీగాలు పోయి డైరీ శాసనం గురించి మాట్లాడుతూ ఉంటారు. లైక్ చూద్దాం ఇంకా చాలా సందర్భంగా ఏం జరుగుతుంది. చివరిలో నిన్న భారతి గారు జనాల్లోకి వచ్చి నిలబడి చెయ్యి ఇప్పుడు, ఆ తర్వాత ఉమెన్ చాలా మంది రోడ్డు మీద రావడం, ఇవన్నీ కూడా ఉక్రోషానికి ఎక్కువ కారణమయ్యాయి. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు నిన్న కాక మనం కోతుల మహేష్ గారు ఉక్రోషానికి శాతం అయితే మీ ఆవిడ తీసుకెళ్ళాం అండి, అది జరగలేదు. ప్రజాస్పందనలో నేను మా ఆయనకి అన్నం వండి పెట్టాలి లేదంటే ఆయన తెరబడిపోతాడని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఆవిడ ఏదో ఒకరోజు అమ్మకు ఒక రోజు అనుకున్నట్టు ఉంది, రెండు రోజులు నుంచి ఆవిడ యాత్రలు అనుకుని ఆవిడ ఇక్కడ కన్సర్న్ అనుకుంది, ఆ కన్సర్న్ కూడా ఇది తట్టుకోలేకపోతారు. ఓకే ఓకే, యు గాట్ మై పాయింట్. సో ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలోకి ఒక పార్టీ నాయకుడు ముందుకెళ్తాడంటే ఫ్యామిలీ చేగాలి, చేగాలి చేస్తున్న ఫ్యామిలీ కనబడుతుంది దగ్గర, మీ చేగాలి ఏమని ప్రశ్నించబడుతున్న ఆ కార్యకర్తల దగ్గర సమాధానం లేదు, మీకు అర్థమవుతుంది రాజీ. సో వచ్చేది డెఫినెట్లీ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. ఆ అగానీ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి చిచ్చో వ్యాపారం లేదు. సో మళ్ళీ రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాత్ర స్టార్ట్ అయింది. ఫర్దర్గా యాత్రలో ప్రొటెక్షన్ సంబంధించిన పరిస్థితి, చాలా మంది వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తారని జెడ్ప్లస్ కేటగిరీ ఇవ్వాలి అని సెక్యూరిటీ చూడదు. ఇప్పుడు మీ మళ్ళీ చెప్తున్నాను సార్, ఆయన ప్రజల కోసం బయటపోతుంది వ్యక్తి, ప్రజలు ఈరోజు ఎలా ఉంటారు అలా ఎప్పుడు చెప్పి చెప్పండి చూడండి. చంద్రబాబు వలయాల కింద ఏర్పడండి, ఎప్పటి నుంచి వలయాలు ఎలా ఉంటే చూడండి. మీకు అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి అనే ప్రజా నాయకుడు దాన్ని ఈ గోస్ట్ ప్రజలు ప్రజలు ఆయన పరిరక్షించుకునే గమనించండి చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది, ఆయన కరెంటు తీసి కావాలని దాడి చేయించుకున్నారు మాట కూడా వేయించారు సార్. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడండి సార్, ఇప్పుడు ఆయన బస్సుల మీద అటు మీద వెళ్తున్నారు. నేను నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ఎక్కే నీతి జ్ఞానం లేదు. నేను బాలకృష్ణ సభలో ఎట్లా అంతమంది ఎక్కి నిలబడుతున్నా సరే బాలకృష్ణ అక్కడ ప్రొయాక్టివ్గా మీరు దిగండి కూడా చెప్పట్లేదు. అంటే మనిషి అంత మనిషి ఒక దేశ ప్రధానం వచ్చి కూడా ఒక చేతావని ఇచ్చినా సరే ఇది మొరకెట్టలేదు, ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువ చూపించుకోవాలి, వాళ్ళకన్నా ఎక్కువ చేయాలన్న తాపత్రయం ఆనందంలోనే ఎక్కువ ఉన్నారు. జనాలు నాకు వస్తారు అన్నది ఎవరికైనా పూజ చేసుకోవడానికి చచ్చిపోతున్నారు తప్ప ప్రజల పట్ల వీళ్ళకి నిజమైన కన్సర్న్ లేదు. అలాంటి ర్యాలీలో కరెంటు తీకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఇంటర్ప్ట్ చేసి మరి నింపేశారు, ప్రోటోకాల్ పాటించలేదు. మన యాత్రలో మామూలుగా ఆయన ఎత్తున క్రమంలో కరెంట్ ఆపేస్తుంది వచ్చారు చోట అవుతుంది, ఎందుకంటే ఈయన ఇసుతూ ఉంటారు సార్. ఎవడో ఏ ర్యాలీ నుంచి ఇట్నుంచి తీసారు అనుకోండి, వైర్ వేసారు వచ్చి పవర్ పాయింట్స్ అయితే. ఓకే, సో కేవలం నిన్న మాత్రమే రాయేస్తారు కాబట్టి రెడీగా 1, 2, 3 కరెంట్ ఆపేసి రాయిస్తుంది కాదు. కొంతమంది చెప్పలేము సార్, చెప్పిన అర్థం కాదు. కొన్ని కొన్ని జరుగుతున్నప్పుడు ఏం జరుగుతున్నాయో, మనకి బస్సు యాత్రలు చేసాం, మనం పాదయాత్రలు చేసాం, వాట్సాప్ రియాక్టివ్ మోడ్లో ప్రజలు ఉన్నారన్నది గ్రహించగలిగితే ఆయన అంటాం కదా పరదాలు చాటునని. నిజంగా పరదాలు వీళ్ళు కలర్ కప్పుకొని ఉన్నారు, ఎందుకంటే ప్రజల యొక్క ప్రతిస్పందన ఏంటో వీళ్ళకి తెలియట్లేదు. ప్రతిస్పందించే నాయకుడి పట్ల ఉన్న కన్సర్న్ ఎలా ఉంటుందో వీళ్ళు చూస్తున్నారు. ఇది మొత్తం జరుగుతుంది, నిన్న జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, పబ్లిక్ మూడ్ ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రకాశం జిల్లాలో తిరుగుతుంది. మీకు సింపుల్ లాజిక్ చెప్తారు సార్, ఆల్రెడీ 64 లక్షల పైచరికి ముసలోళ్ళు మంటెక్కిపోయారు పెన్షన్స్ ఇచ్చారు. అరే మనం చంద్రబాబు నాయుడు తిట్టేవారు మా ఆవిడకి రాళి ఇచ్చుకుంటేవా అన్న మాట వచ్చింది అనుకోండి, వీళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో ఒక రియాక్టివ్ మోడ్లోకి ప్రజలను తీసుకెళ్తే చైన్ ఆఫ్ రియాక్షన్స్ చాలా కాంప్లికేటెడ్ అవన్నీ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఎవడో వేసాడు, అల్లాడు వేసాడు, ఇల్లు వేసాడు, తర్వాత విషయం నెరేటర్స్ మనం ఏదైనా నెరేట్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ జగన్ దెబ్బ తగిలింది అన్నది ప్రజల్లోకి వెళ్తే జగన్ రక్తం బయటకు వచ్చింది అంటే కోడి కత్తికే 151.
వెనక వెన్నుపోటు అంటారు దాన్ని, వెనక నుంచి పొడిచిన పోటు. ఇది ప్రత్యక్షంగా ప్రజల సమక్షంలో రాయించుకుని కొట్టింది. ప్రజాస్పందన ఎలా ఉంటుంది? నాకైతే 175 అనిపిస్తుంది. దీప్ ప్రసాద్ గారి రియాక్షన్, ఇప్పుడు బయట ఫీల్డ్లో దిగుతున్నాం, ఇమీడియట్ రియాక్షన్ కోసం ప్రసాద్ గారి టైం తీసుకుని ఇక్కడ ఆయన పట్టుకుని ఇంకొక అరగంట మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.